MPలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావులు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారని మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని ప్రకటించారు. అధికారం తనకు కొత్తేమీ కాదన్న మోపిదేవి వైసీపీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, జగన్ చేసిన అవమానాలను వివరించారు. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశారని బీద మస్తాన్ రావు అన్నారు. గత సంవత్సర కాలంగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని మస్తాన్ రావు అన్నారు. మరో ఆరుగురు వైసీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ 8 మందిలో 4 టీడీపీ వైపు, మరో 4 బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జోషి అని చెప్పారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఇప్పుడు మునిగిపోయిన నావా అని గంటా ఎద్దేవా చేశారు.